మంతని మండల పరిధిలో గంజాయికి అలవాటు పడ్డ యువతకు అవగాహన కల్పించిన మంతని పోలీసులు ఈ సందర్భంగా గంజాయి నిర్మూలనకై వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మంతని మండల పరిధిలోని కొందరు యువకులు గంజాయి తాగడానికి అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఆ విధంగా అలవాటు పడ్డ కొందరు యువకులను ఎస్ఐ చంద్రకుమార్ గ్రామాల వారీగా గుర్తించి దాదాపు 25 మంది యువకులను మంతని పోలీస్ స్టేషన్కు తరలించారు. సిఐ సతీష్ వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో యువతకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అనంతరం మంతని తహసీల్దార్ ఎదుట సత్ప్రవర్తన గురించి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి నిర్మూలనకై ఏసీపీ గోదావరి కని గిరిప్రసాద్ ఆధ్వర్యంలో మంతని సర్కిల్ అధికారులు వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఇట్టి వాల్ పోస్టర్లు సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో అతికించడం జరుగుతుందని, గంజాయి నిర్మూలనకై ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఏసీపీ తెలిపారు. అందరు కూడా పోలీసుకు కోఆపరేట్ చేస్తారు కదా, మళ్ళా తదుపరి ఏమైనా నేరాలు ఏమైనా పాల్పడతారా, లేకపోతే మంచిగా మంచి ప్రవర్తనతో ఉంటారా? అమ్మానాన్న చెప్పినట్టు వింటారు కదా, లేకపోతే అమ్మానాన్న ఎదిరించుకుంటా అమ్మానాన్న కొట్టుకుంటా అమ్మానాన్న దగ్గరికి డబ్బులు గిట్ట గుంజుకొని గిట్ట ఏమైనా తాగుతారా? ఇంటి పోస్ట్ అమ్మానాన్న ఇబ్బంది పెట్టకండి, ఈ భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటున్నారు కదా. అమ్మానాన్న అమ్మానాన్న చెప్పినట్టు వినండి, ఇలాంటి గాంజాకి దూరంగా ఉండండి, మీ భవిష్యత్తు మంచిగా కాపాడుకోండి. ఏదన్నా గాంజాకి సంబంధించిన ఏదైనా సమాచారం గిట్ట వస్తే మాత్రం పోలీస్ వారి దృష్టికి తీసుకురండి. ఇస్తే మీకు తగిన మంచి ఒక పారితోషికం ఇవ్వడమే కాకుండా మీ మీద ఎలాంటి తదుపరి చర్యలు అనేవి తీసుకోరు, ఓకేనా? శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్